హే గాయ్స్ నా పేరు రతుజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాయస్ ఫస్ట్ లో వీడియో చూసారు కదా అట్లాంటి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో గాయస్ మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంది దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో గాయస్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో సో గాయస్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సింపుల్ గా 16:9 రేషన్ అయితే సింపుల్ గా క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక ఫోటో అయితే ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను ఒక ఫోటో ఇక్కడ ఒక ఫోటో అయితే నేను సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ లేకపోతే కరెక్ట్గా మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ సో ఇక్కడ మీకు వీడియో ఎన్ని సెకండ్స్ కావాలో మినిట్స్ కావాలో అన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకోండి నాకు 30 మినిట్స్ కావాలి వీడియో సో 30 మినిట్స్ అయితే దీన్ని పెంచాను అనమాట సో దాని తర్వాత వచ్చేసి లేయర్లో వెళ్ళండి ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి బ్లర్ ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోండి బ్లర్ ఎఫెక్ట్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది సో దాని తర్వాత సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత 9-10 అట్లా పర్సెంట్ పెట్టేసేయండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా అంతే ఫుల్ చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి సో కింద డిస్క్రిప్షన్లో టెంప్లేట్ లింక్ ఉంటుంది సో ఆ టెంప్లేట్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి సో ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా టెంప్లేట్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి సింపుల్గా స్క్రీన్ మీద అయితే పెట్టేసుకోండి స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి సో మీడియాలో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ ఫోటో అయితే మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇంకోసారి సెలెక్ట్ చేసుకుంటున్న ఫోటో రైట్ ఫోటో అయితే వచ్చిందనమాట మనకు ఇది కూడా వీడియో ఎంత పెద్ద లెంత్ ఉందో అంత పెద్దకు పెంచేసుకోండి పెంచేసుకున్న తర్వాత సో సింపుల్గా దీన్ని ఇక్కడ బాక్స్ ఉందిగా సో దీన్ని ఇట్లా రొటేట్ చేయండి రొటేట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేద్దాం చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ బాక్స్కి తగ్గట్టు మీరు క్రాప్ చేసుకోవాల్సింది ఇమేజ్ సో చేసుకున్న తర్వాత సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు బాక్స్ అయితే డీటెయిల్గా కనబడుతుంది అనమాట సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది సో సింపుల్గా స్క్రోల్ డౌన్ చేసుకుని క్రాప్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి సో ఇట్లా సింపుల్గా అయితే క్రాప్ చేసుకోండి నేను క్రాప్ చేస్తున్నా ఎస్గా సింపుల్గా క్రాప్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి సో మీడియాలో వెళ్ళిన తర్వాత ఒక పిఎన్జీ లింక్ తక్కింది డిస్క్రిప్షన్లో పిఎన్జీ లింక్ ఇస్తాం సో పిఎన్జీ లింక్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత సో వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే దీన్ని కూడా అంత పెద్దగా లెంత్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూజిక్ సాంపుల్ మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన మ్యూజిక్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే వస్తుంది సో ఒకసారి ప్లే చేసి చూపిస్తే ఏ విధంగా వచ్చిందని చెప్పడానికి సో బార్డర్ అవసరం లేదు బార్డర్ మనకు టెంప్లెట్లోనే ఇచ్చాను అనమాట సో ఈ విధంగా అయితే మనకు ఎడిట్ అయితే అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఎన్ని అంటే అన్ని ఫొటోస్ పెట్టచ్చు నేను ఒకటే ఫోటో పెట్టిన ఒకసారి ప్లే చేసి చూపిస్తే ఏ విధంగా వచ్చింది అప్పటికి చూడవచ్చు మనకు సూపర్ అయితే ఎడిట్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ పెట్టుకుంటారు లేకపోతే వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు ఇక్కడ మీ ఇష్టం సో దాని తర్వాత యారో సింబల్ ఉందిగా సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసేస్తే వీడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది సో ఇది గైస్ వీడియో సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ బాయ్ బాయ్